అన్ని ఇళ్ళకి 24 గంటలు విద్యుత్ ఉండొచ్చు, వ్యాపార సంస్థలకు 24 గంటల విద్యుత్ ఉండొచ్చు, వాణిజ్య సంస్థలకు 24 గంటల విద్యుత్ ఉండొచ్చు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఉండొచ్చు. కానీ ఒక రైతాంగానికి మాత్రమే 24 గంటల విద్యుత్ ఉండాలనా ఉండొద్దా అనే చర్చ ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరు వీళ్ళు? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంది? తెలంగాణ రైతాంగం ఒక్కసారి నెమ్మదిగా ఆలోచన చేసుకోండి. ఎందుకు వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? వాళ్ళ మనసులో ఏ ఉద్దేశాలు ఉంటే ఇటువంటి చర్చలు బయటకు వస్తాయి. మనసులో ఉన్న మాటే బయటకు వస్తుంది. ఇది మీకు అందరికీ కూడా తెలుసు. రైతాంగానికి ఎందుకు వచ్చింది? ఎందుకు తెచ్చారు? తెచ్చిన వాళ్ళ ఉద్దేశం ఏంది? ఎవరు వాళ్ళు? పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్లుగా అది ఎవరో వ్యక్తిది కాదు. తొందరపాటుతో బయటికి పెట్టిండొచ్చాయని కానీ చంద్రబాబు ఆలోచనలు అమలు చేయడానికి పోయి తొందరపడి అక్కడ ఎట్లయితే చంద్రబాబును దొరకబట్టిచ్చిండో, దొరకబట్టి తెలంగాణ నుంచి లేకుండా కట్టబుట్ట చేసి ఇంటికి పంపించిండో ఆంధ్రప్రదేశ్కి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనసులో ఉన్న అసలు విషయం, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం మనసులో ఉన్న అసలు విషయాన్ని తొందరపాటుతో బయటపెట్టి ముందే తెలంగాణ రైతాంగం మేల్కొనేటట్టు చేసినాడు. సంతోషం, ధన్యవాదాలు. మేము ఒకటే మాట రైతాంగం తరఫున మేము అడుగుతున్నాం, ఎందుకు మీ ఇళ్లలో 24 గంటలు కరెంట్ ఉండాలి కానీ అది రాత్రైనా పగలైనా వానకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా, చలికాలం అయితేనేమో వేడి చేసుకోవడానికి నీ ఇంట్లో బెడ్రూమ్లో 24 గంటల కరెంట్ ఉండాలి, ఎండాకాలం అయితే ఏసీ వేసుకొని చల్లపరచుకోవడానికి 24 గంటలు విద్యుత్ ఉండాలి నీ ఇంట్లో, ఎందుకు మన రైతాంగానికి 24 గంటల కరెంటు అందుబాటులో ఉండకూడదు? ఏం చెప్పిండ్రు కేసీఆర్ గారు? మిగతా అందరు విద్యుత్ వినియోగదారులు ఎట్లయితే 24 గంటల కరెంటు అందుబాటులో పెట్టినా వాళ్ళకి అక్కరైనప్పుడే లైట్లు వేసుకుంటారు, వాళ్ళకి అక్కరైనప్పుడే ఫ్యాన్లు వేసుకుంటారు, వాళ్ళకి అక్కరైనప్పుడే టీవీ పెట్టుకుంటారు, వాళ్ళకి అక్కరైతేనే ఏసీలు వేసుకుంటారు, బయటికి పోయేటప్పుడు బంద్ చేసుకొని పోతారు. కానీ 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నాం కదా, అదే పద్ధతుల్లో రైతాంగానికి కూడా 24 గంటలు అందుబాటులో ఉంచుదాం. అది కాకుండా ప్రభుత్వం మేము పలానా 3 గంటలే నీకు ఇస్తామని అంటే రైతు 24 గంటలు పంజర కొట్టుకొని కేవలం ఇచ్చే 3 గంటలు 6 గంటల కరెంటు కొరకు నానా యాతన పడుతున్నాడు. రైతులుగా మనందరం అనుభవించినాం ఆ బాధల్ని, ఆ కష్టాలని. రాత్రి 3 గంటలు ఇస్తాం, పగలు 3 గంటలు ఇస్తామంటే కనీసం చావు పోయే పరిస్థితి లేదు, పెళ్లి పోయే పరిస్థితి లేదు, కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే ఆసుపత్రి తీసుకుపోయే పరిస్థితి లేదు, చనిపోయిన వాళ్ళ దాన సంస్కారాలు చేసి కనీసం స్నానం చేసి ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని మార్చాలి. రైతాంగానికి కూడా 24 గంటలు కరెంటు అందుబాటులో పెడితే వాళ్ళకి అనుకూలమైన సమయంలో వాళ్ళకున్న పొలాన్ని వారించుకుంటారు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో రైతాంగాన్ని కాపాడుకోవాలి. రైతాంగాన్ని ఇతర బాధల నుంచి, దానికి ఇతర బాధలు కూడా ఉన్నాయి మనకు తెలుసు. గతంలో ఈ మహానుభావులు రాత్రిపూట ఇస్తానన్న వచ్చేదానికి కరెంటు కొరకు పోయి వేలాది మంది పాము కాటి గురై, విద్యుత్ షాక్ గురై, బావులలో పడి చనిపోయిన సంఘటనలు కోకొల్లగా మనం చూసినాం. దాని మీద ఇదే నాయకుడు 2009 నుంచి 14 సంవత్సరాల మధ్యలో అనేక ధర్నాలు చేసిన దాంట్లో ఉన్నమాట కూడా వాస్తవం. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఎత్తుకొని మా పార్టీ చాలా గొప్పది, 24 గంటల పేటెంట్ మాది, నేను ఒకటే మాట స్పష్టంగా అడుగుతున్నా, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడైనా 24 గంటల విద్యుత్ గురించి, అది కూడా ఉచిత విద్యుత్ గురించి మాట్లాడిన సందర్భం ఎక్కడైనా ఒక్కటి చూపిస్తారా రికార్డు? ఎక్కడైనా ఒక్కటి? ఇక ఇంకొక ఆయన ఉరికొచ్చే ఇది మన రాజశేఖర రెడ్డి చూపిస్తారా? రాజశేఖర రెడ్డి మాటల్లో, రాజశేఖర రెడ్డి చేతుల్లో ఎక్కడైనా, ఎక్కడైనా 24 గంటలనే మాట, 24 గంటలు రైతాంగానికి విద్యుత్ని ఇస్తామనే మాట ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన సందర్భం ఎక్కడైనా ఉందా? దయచేసి తెలంగాణ రైతాంగం మీకు విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేసుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి చరిత్ర ఉందా అసలు ఎప్పుడైనా?
ఎవరైనా సరే ఇస్తానన్న ఆయన 9 గంటలు ఇస్తా అని చెప్పి రైతాంగాన్ని మోసం చేసిండు 5 6 గంటలు కూడా వస్తలేదు ప్రత్యేకించిదే మహబూబ్నగర్ జిల్లాకు 6 గంటలు కూడా విద్యుత్ వస్తలేదు అని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీలో ఇన ఉన్న పార్టీ ఆనాడు ధర్నాలు చేసిన సందర్భం మీకు కోకొల్లలుగా ఉన్నాయి మీకు కావాలంటే చూపిస్తా మీ రికార్డులు తీసుకుంటే మీకు దొరుకుతాయి ఈయన ముందుండి మాట్లాడింది దాంట్లో రైతాంగానికి నేను మరో సంఘటన కూడా గుర్తు చేస్తా ఉన్నా 2014 ముందు కాంగ్రెస్ పార్టీనే కదా 9 నుంచి 14 కూడా కాంగ్రెస్ పార్టీనే కదా ఎన్ని ధర్నాలు ఎన్ని రాస్తా రోకోలు ఎన్ని దాడులు సబ్స్టేషన్లపైన వీళ్ళు ఈ మహానుభావులు పాల్గొన్న వాళ్ళే కదా దాంట్లో రైతాంగం బాధ పక్కన పెట్టండి గృహ వినియోగదారుల బాధ పక్కన పెట్టండి ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి మాకు విద్యుత్ కావాలని ధర్నా చేసిన ఏకైక సందర్భం తెలంగాణ ప్రాంతంలోనే కదా జరిగింది ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే కదా జరిగింది ఇవన్నీ మర్చిపోయి గురువింద గింజల నీతులు చెప్తూ పేటెంట్ మాది పేటెంట్ మీదే అందులో సందేహం లేదు సైతంగాన్ని చావగొట్టడంలో పేటెంట్ మీదే పారిశ్రామికవేత్తలు కూడా పారిపోయేటట్టు చేసింది పేటెంట్ మీదే అందులో సందేహం ఏం లేదు అవినీతి గురించి మాట్లాడతారు అవినీతి అనే దాంట్లోకి ఇంకోటి రావద్దు ఈ ప్రపంచంలో మేం తప్ప అని చెప్పి అవినీతి సంఘం పెట్టుకొని మూట కట్టుకున్నది మీరే దానికి పేటెంట్ మీదే కేంద్ర స్థాయి రాష్ట్ర మంత్రి గాంచి ఎమ్మెల్యే గాంచి మొదలు పెడితే ప్రధానమంత్రి దాకా జైలే పంపుకొని ఇంత పెద్ద లిస్ట్ తయారు చేసుకొని రికార్డు సృష్టించుకుంది గిన్నీస్ బుక్ రికార్డు సృష్టించుకున్న చరిత్ర మీదే అందులో సందేహం ఏం లేదు
Thank you.